ఈరోజు మన ధ్యాన భాగము మార్కు సువార్త 1:21-28 వరకు. అంశం యేసు ఎవరు? యేసు ఎవరు అన్న ప్రశ్నకు 21-22 వచనాలు దైవజనుని జవాబు. యేసు ఎవరు అన్న ప్రశ్నకు 23-26 వచనాలు దెయ్యము జవాబు. 27-28 వచనాలు దైవ ప్రజల జవాబు. రైమ్లో అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారని మీరు ద అనే అక్షరం మీద చెప్పండి. దైవజనుడు, దెయ్యము, దైవ ప్రజ. గుడ్. ఇది మనం చూడబోయే ముఖ్య భాగాలు. ఓకే, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదువుబడిన వాక్యమును దీవించి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి, సర్వ సత్యము లోనికి నడిపించి, నీ కుమారుని స్వరూపములో రూపాంతరపరచమని యేసునామును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి ప్రసంగం, మనుషులు పడి తిరిగి లేవకుందురా. రెండో ప్రసంగం, యోహాను గొప్పతనం. మూడో ప్రసంగం, యేసు బాప్తీసం. నాలుగో ప్రసంగం, యేసు అధికారాలు. ఐదో ప్రసంగం, యేసు ఎవరు. మనం ఇప్పుడు మొదటి భాగాన్ని అంటే దైవజనుని జవాబు అన్న మొదటి భాగాన్ని చూద్దాం. మనం మార్కు గారిని అడుగుదాం. మార్కు గారు, మీరేమనుకుంటున్నారు? యేసు ఎవరు అన్న ప్రశ్నకు మీరేమనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు అని మార్కు గారిని అడుగుదాం. మార్కు గారు దైవజనుడు ఇస్తున్న సలహా లేక జవాబు ఏంటంటే, పాయింట్ 1:2, మార్కు సువార్త 1:2 జవాబు. అక్కడ ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, యేసు ఎవరు అని జవాబుగా బాప్తీసమిచ్చు యోహాను ఇచ్చిన జవాబే ఆయన జవాబు. యెషయా గ్రంథము 40:3 రాయబడిన మాట ఏంటంటే, అరణ్యములో మా దేవుని రాజమార్గమును సరాళము చేయుడి. సో రాజు, గొప్ప రాజు మొదటి జవాబు. యేసు ఎవరు? గొప్ప రాజు. ఆ రాజు అని పెట్టాను, మీరు గొప్ప రాజు అని పెట్టుకోండి. వై? ఎందుకని? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చిన తరువాత ఇశ్రాయేలీలు అన్యుల్లాగా మాకు రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, సమూయేలు, వాళ్ళు నన్నే వద్దన్నారయ్యా, మనుషులు రాజు కావాలని కోరుకుంటున్నారయ్యా, కాబట్టి బెన్యామీను గోత్రములో నుండి సౌలు అనే వ్యక్తిని రాజుగా డిక్లేర్ చేస్తున్నాను, నువ్వు అభిషేకించు అని. అందుకే రాజ్యాలు రెండయ్యాయి వేళయ్యి. ఆ రెండు రాజ్యాల్లో ఉత్తర రాజ్యాన్ని 10 గోత్రాలు అంటారు, దక్షిణ రాజ్యాన్ని 2 గోత్రాలు అంటారు. ఈ 2 గోత్రాలు వారు ఎవరంటే, బెన్యామీను, యూదా. వీళ్ళే బెన్యామీనులో మొదటి రాజు అయ్యాడు, యూదాలో పర్మనెంట్ రాజులయ్యారు. ఈ 2 గోత్రాలు కలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళని ఉత్తర రాజ్యంగా కొంతమంది పరిపాలించారు, దక్షిణ రాజ్యంగా యూదాలో నుండి జ్యేష్ఠులు పరిపాలిస్తూ వచ్చారు. క్రమంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది పరిపాలించినా వాళ్ళ రాతలు మారలేదు, వాళ్ళ బాధలు మారలేదు, వాళ్ళ కడగండ్లు ఎవరూ తీసివేయలేదు, వాళ్ళ పేదరికాన్ని తీసివేయలేదు. అలా జీవితం మీద వాళ్ళకి విరక్తి కలిగి బాధపడుతున్నారు. పరాయి రాజులు వచ్చారు, వీళ్ళని చెరగి తీసుకెళ్లారు, చిత్రహింసలు పెట్టారు, రాత్రనక పగలనక కన్నీళ్లు మున్నీళ్లు విడిచి ఏడ్చారు. ఆ టైంలో దేవుడు ప్రవక్తను లేపాడు, భయపడకండి, భవిష్యత్తులో మీకు ఒక గొప్ప రాజు పుట్టబోతున్నాడు, ఆయన మిమ్మల్ని పరిపాలిస్తాడు,
మీ కన్నీళ్లను తుడుస్తాడు, మీ రాతలను మారుస్తాడు అని ఆనాటి ప్రవక్తలు ఘంటాపథంగా చెప్తూ వచ్చారు. ఆ రాజే యేసు అని బాప్తీసమిచ్చి యోహాను ప్రవక్త స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యలారా, అమ్మలారా, అరణ్యములో మా దేవుని రాజమార్గమును ప్రకటించండి, సరాలం చేయండి. ఎవరు ఆ రాజు? యేసు. ఏమండి యేసు ఎవరు అన్న ప్రశ్నకు జవాబేంటి? గొప్ప రాజు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రస్తుతము ఆధ్యాత్మికంగా మన గుండెల్లో ఆయన రాజుగా ఉన్నాడు. భవిష్యత్తులో ఆయన ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ప్రపంచ రాజ్యాలు యేసు రాజ్యాలుగా మారిపోతున్నాయి. ప్రకటన గ్రంథం చదివారు కదా, అయ్యా ఆయా జన్మలలో నుండి ఆయా ప్రాంతంలో నుండి నీవు స్వరక్తమిచ్చిన సంపాదించిన జనసమూహము అన్ని ప్రపంచ రాజ్యాలు యేసు రాజ్యాలుగా మారిపోయాయి అని ప్రశంసిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప కార్యం చేశావు స్వామి. మానవుడు పాపం వల్ల అణగారిగిపోయి సాతాను చేతిలో బందీ అయి బానిసే అయి నెమ్మది లేకుండా జీవిస్తున్న మానవ కోటికి, మానవ జాతికి ఎంత విమోచన కలిగించావు స్వామి, రాజు ద్వారా, రాజు పరిపాలన ద్వారా అని ఆ విధంగా దేవుణ్ణి కొనియాడడం మనం ప్రకటన గ్రంథంలో చూసాం. గత పాఠంలో ఆ విషయాలన్నీ నేర్చుకున్నాం మనం. కాబట్టి దేవుని బిడలారా, మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే యేసు మీ శాశ్వత రాజు. ఇక ఈ దేశాలు, ఈ ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న పరిస్థితులు ఏముండవు భవిష్యత్తులో. ఒకే రాజు మనల్ని ఏలబోతున్నాడు, యుగ యుగాలు ఏలబోతున్నాడు. 5 సంవత్సరాలకు ఒకసారి మారడం ఏముండవు. ఇక పర్మనెంట్ రాజు, పర్మనెంట్ అధికారి, పర్మనెంట్ అధిపతి, పర్మనెంట్గా మనల్ని ఏలు రాజు అతి త్వరలో భూమి మీద కాలు పెట్టబోతున్నాడు. ఏ మీకు చేంగుట్టినట్టు కూడా లేదా? ఏం మీకు హ్యాపీగా లేదా? అంటే వద్దు ఇక్కడే ఉంటారా? అంటే ఈ పరిపాలన, ఈ జీవితము, ఈ కష్టాలు, ఈ బాధలే ఇయ కావాలా మీకు? అంటే ఏసయ్య త్వరగా రావడం మీకు ఇష్టం లేదా? ఓకే, యాక్టివ్గా ఉండండి, ఎదురు చూడండి, ఎదురు చూడండి. ఎవరి కోసము? మెస్సయ్య కోసం. ప్రైజ్ ద లార్డ్. గొప్ప ప్రశ్నకు జవాబు దొరికింది. పాయింట్ 1. పాయింట్ 2 మొదటి భాగంలో రెండో జవాబు. ఓకే, 11వ వచనం అక్కడ సాక్షాత్తు దేవుడిస్తున్న జవాబు ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఏంటి అర్థం? యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారం అక్కడ ఆ సన్నివేశాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. అమ్మ వినండి, వినండి, జస్ట్ ప్లీజ్ వినండి. అంటే నేను ఎందుకు రిఫరెన్స్ చెప్తానంటే మీరు తర్వాత చూసుకుంటారని, అంతే, ఇంకేం లేదు. అవసరమైతే నేను చదివిస్తాను, తప్పకుండా చదివిస్తాను, వినండి. ఆ సన్నివేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, యూదులు యేసు ప్రభుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్న రోజులు అవి, అపార్థం చేసుకుంటున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ టైంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మేము అబ్రహాము పిల్లలము, అబ్రహాము పిల్లమని గర్విస్తున్నారు కదా, అబ్రహాముకు మీరు పిల్లలైతే అబ్రహాము క్రియలు చేయాలి కదా మీరు. ఏమండి అంతే కదా? ఇప్పుడు జాషువా పాస్టర్ అబ్బాయిని అని అన్నాడు మా అబ్బాయి, వెంటనే మీరు ఏమంటారు ఒకవేళ అబ్బాయి ఏమైనా తప్పు చేస్తే? జాషువా పాస్టర్ మీ నాన్న అయితే మీ నాన్న క్రియలు అయ్యి ఇక్కడ అనరా మీరు? మీరు అబ్రహాం పిల్లం అంటున్నారు కదా, అబ్రహాం గుణలక్షణాలు తెలుసా మీకు? అబ్రహాం యొక్క జీవన విధానం తెలుసా మీకు? అబ్రహాం యొక్క ఫెయిత్ మీకు తెలుసా? అబ్రహాం యొక్క నమ్మకం మీకు తెలుసా? అబ్రహాం యొక్క జీవించిన విధానం మీకు తెలుసా? ఒక్కటన్నా కనపడాలి కదా అబ్రహాం పిల్లలైతే మీరు, అలాంటి ఏం కనపట్ల. కాబట్టి అబ్రహాం మీ తండ్రి కాదు, అపవాది మీ తండ్రి అంటాడు యేసయ్య. వాళ్ళకి ఎక్కడ లేని కడుపు మండిపోయింది అని, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళమో కా, అంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటో తెలుసా, నువ్వు పుట్టావు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ వా, ఏం చెప్పాడండి అండి. నిజంగా దేవుని యొక్క పదజాలము, దేవుని యొక్క మాటలు చాలా వింతగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. 5:18లో ఆయన అంటాడు, అంటే యేసు ప్రభు దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. బాగా వినండి, ఆ 8వ అధ్యాయంలో ఈ సంభాషణ జరిగింది. ఏది? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళము కాదు అన్నది. కానీ 5వ అధ్యాయంలో యేసు ప్రభు సాక్షాత్తుగా యేసు ప్రభు దేవుణ్ణి ఏమని పిలిచాడు అంటే, అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? దేవునితో అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ప్రశ్నకు జవాబు వచ్చిందా? ఏమొచ్చింది? 1, యేసు ఎవరు? రాజు.
రెండు, యేసు ఎవరు? దేవుడు. కుమారుడు అంటే దేవుడు నాన్న, దేవుని కుమారుడు అంటే అర్థము దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. పులిబిడ్డ ఏమవుతుంది, మేక బిడ్డ ఏమవుతుంది? మేకపోతే మనిషికి పుడితే ఏమంటారు? మనిషే, మనిషేనా? అట్లాగే దేవుని బిడ్డ దేవుడు అని మర్చిపోకూడదు మీరు. ఓకేనా? రైట్. యేసు ఎవరు అన్న ప్రశ్నకు జవాబు 2 పాయింట్స్. థర్డ్ పాయింట్కి వద్దాం. ఓకే, 12-13 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారు? మొదటి భాగం చూడండి, దైవ సేవకుని జవాబు. దైవ సేవకుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన గొప్ప రాజు, ఏమని చెప్తున్నాడంటే ఆయన దేవుని కుమారుడు. 3, 12-13 వచనాలు ఎవరు ఆయన? జయశాలి. పోయిన వారం మీకు వివరంగా చెప్పాను, యా ఆయన అరణ్యమునకు పరిశుద్ధాత్మ చేత త్రోసుకొని పోబడ్డాడని, సాతాను చేత శోధించబడ్డాడని, అననుకూల పరిస్థితుల్లో యేసు ప్రభు జయించాడని. ఎవరిన? మొదటి ఆదాము పరీక్షలో ఓడిపోయాడని, కడవరి ఆదాము సాతాన్ని ఓడించాడని పోయిన వారం మీకు విపులంగా చెప్పడం జరిగింది. జయశాలి, అపవాదిని ఓడించి గెలవడంలో జయశాలి. ఏ విషయంలో ఆయన జయశాలి అన్న దాని మీద వివరిస్తాను. మళ్ళా దీంట్లో ఏ 3వ పాయింట్లో ఏ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవాలి, ఇప్పుడు చదవాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన, విన్నారా అధికారములో నుండి, బాగా వినాలి. అంటే లూసిఫర్ లోకాన్ని ఏం చేశాడు? వాడి చేతిలో పెట్టుకున్నాడు, వాడి అధికారంలో పెట్టుకున్నాడు, బానిసలుగా చేశాడు, నెమ్మది లేకుండా చేశాడు, ఆదరణ లేకుండా చేశాడు, మానవ జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చాడు, మానవ జీవితాన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాయిని దేవుడు అన్నాడు, పుట్టని దేవుడు అన్నాడు, చెట్టును దేవుడు అన్నాడు, ఈ సృష్టిని దేవుడు అన్నాడు, సూర్యుని దేవుడు అన్నాడు, చంద్రుడి దేవుడు అన్నాడు, మనుషులను ఆకర్షించాడు, మనుషులను మాయం చేశాడు, మనుషులందరినీ మభ్యపెట్టాడు. వాడి అధికారం కింద మానవ జాతి మగ్గిపోతూ వచ్చింది, మానవ జీవితం అంతా నాశనమవుతూ వచ్చింది. అట్టి వాడి అధికారము నుండి విడిపించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవరయ్యా అంటే అట్టి ప్రథమ శత్రువైన సాతాను జయించిన జయశాలి, వాడి అధికారము నుండి విడిపించిన జయశాలి. ఏమండి, ఒకప్పుడు నీ జీవితాన్ని పరీక్షించుకో, ఒకప్పుడు నీ లైఫ్ని పరీక్షించుకో, ఒకప్పుడు నీకున్న అలవాట్లను పరీక్షించుకో, ఒకప్పుడు నీకున్న బానిస చెడ్డ వ్యసనాలను పరీక్షించుకో. అటువంటి స్థితిలో నుంచి నీ కులము నిన్ను విడిపించిందా, నీ ధనము నిన్ను విడిపించిందా, నీ అందము నిన్ను విడిపించిందా, నీ ఆస్తి నిన్ను విడిపించిందా, నీ బంధువులు నిన్ను విడిపించారా, నీ రక్త సంబంధం నిన్ను విడిపించారా, నీ చదువు నిన్ను విడిపించిందా, నీ జ్ఞానం నిన్ను విడిపించిందా? ఎవ్వరు నిన్ను విడిపించలేదు. యేసు ఒక్కడే. యేసు ఎవరు? ఏమండి, యేసు ఎవరు? జయశాలి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన దేవత మనుషుల మనోనేత్రాలకు ఏం కలుగ చేశాడు? గురుడితనం. ఏమండి, చదువు వాళ్ళ కనులను తెరిచిందా? లేదు. జ్ఞానం వాళ్ళ కనులు తెరిచిందా? లేదు. వాళ్ళకున్న సంపద వాళ్ళ కన్నులు తెరిచిందా? లేదు. అరే నేను అంధకారంలో ఉన్నానే, అరే నేను చీకట్లో ఉన్నానే అనుకుందా? లేదు. ఏమండి, ఎవరు తెరిచారండి మనోనేత్రాలు? ఏమండి, గజ దొంగ నేత్రాలు ఎవరు తెరిచారండి? పిలాతు భార్య అన్నది ఈయన ఎవరు? నీతిమంతుడు. ఎవరు తెరిచారండి? ఎవరు తెరిచారండి? శతాధిపతి అన్నాడు ఈయన నీతిమంతుడు. ఎవరు తెరిచారండి? జక్కయ్య అన్నాడు నువ్వే మెస్సయ్యాని. ఎవరు తెరిచారండి మనోనేత్రాలు? దేవుని ప్రజలను చంపుతూ, దేవుని ప్రజలను హింసిస్తూ, పైనుంచి కిందకి పడి ప్రభువా నువ్వు ఎవడో అన్నాడే. నీవు హింసించుచున్నా యేసునని పలికినప్పుడు పౌలనే వ్యక్తి యొక్క నేత్రాలు ఎవరు తెరిచారండి? లోక సంబంధమైన దేవత మానవ జీవితాన్ని మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేసి
వాళ్ళ వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న విద్య ఏమాత్రము వాళ్ళ నేత్రాలు తెరవలేని స్థితిలో మానవుడు ఒక మగ్గిపోయి బ్రతుకుతూ ఉంటే చీకట్లో అంధకారములో మనో నేత్రాలు తెరిచి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు బద్దల కొట్టి సత్యాన్ని బయలుపరిచేటట్టు ఎవరండి మనో నేత్రాలు తెరిచింది? గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఎరుపు సూపర్ అంటే వాడు అంటాడు, నోరు ముయ్య అంటాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి వాడికి ఎరుపు సంగతి తెలియదు. గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఎరుపు గురించి మాట్లాడితే ఏం చెప్తాడండి? ఎరుపు గురించి వాడు ఎస్ అని ఒప్పుకోవాలంటే వాడి కన్నులు ఎలా? సత్యం ఇది సత్యం అంటే దేవుడు ఇది దేవుడు, ఇదే సత్యం ఇదే దేవుడు అని చెప్పాలి అని అంటే కన్నులు తెరవబడాలి. ఏమండి ఆ కన్నులు? నీకు తెరిచాడు, నీకు తెరిచాడు, నాకు తెరిచాడు. అందుకే ఈరోజు యేసు ఎవరో మనకు తెలుసు. ఒకవేళ మన కనులే ఏసయ్య తెరవకపోయి ఉంటే మనము కూడా లోకస్తుల్లాగే ఉండిపోయి ఉండేవాళ్ళం, లోకస్తుల్లాగే మనము మాయలో పడిపోయి ఉండేవాళ్ళం. ఎందుకండి మాయ లోకాన్ని విడిచిపెట్టి మాయ జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే నీ మనోనేత్రాలు దేవుడు తెరిచాడు. యేసు ఎవరు? యేసు ఎవరు చెప్పండి? గొప్ప రాజు. యేసు ఎవరు? దేవుని కుమారుడు. యేసు ఎవరు? జయశాలి. ప్రథమ శత్రువైన అపవాదిని ఓడించిన జయశాలి. వాడి గుప్పిట్లో పెట్టుకుని మానవ జాతిని నాశనం చేస్తూ ఉంటే వాడి అధికారము నుండి విడిపించిన జయశాలి. లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలను గుడ్డితనము కలిగించి మనల్ని అంధకారములో పెడితే మన నేత్రాలు తెరిచి మనల్ని రక్షించిన జయశాలి. యేసు ఎవరు? మొదటి భాగములో దైవజనుని జవాబు విన్నాం. పార్ట్ 2 దెయ్యపు జవాబు. దేవుని బిడ్డలారా, దెయ్యాలంటే ఏమనుకుంటున్నారు మీరు? అందరి దృష్టిలో దెయ్యాలంటే చనిపోయిన మనుషులు అంటే అకాల మరణం అంటారు. నన్ను ఏమంటారు? అకాల మరణం అంటే సూసైడ్ చేసుకోవడం, లేకుంటే యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఏం చెప్పండి దయ్యాలు. అలా చనిపోయిన వాళ్ళు ఏమండి, ఎవరో ఏదో చెప్పారని అది మనసులో పెట్టుకొని రాత్రి దేయం కనపడింది, మా అత్త చచ్చిపోయినా కనపడిందండి, ఇంకా మనం ఎక్కడున్నట్టు లెక్క. ఏమండి మీ అత్త కనపడదు, మీ తాత కనపడ్డు, ఎవ్వరు కనపడరు. నేను చెప్తున్నా ఇదంతా నీ భ్రమ. చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారే అవకాశం లేదు, నో ఛాన్స్. బైబిల్ అలా చెప్పడము లేదు. ఏమండి మన ప్రామాణికం ఏంటండి? బైబిల్. మనకు ఆధారం ఏంటండి? బైబిల్. బైబిల్ ఏం చెప్తుంది? ఏమండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్రభునందు అంటే విశ్వాసిగా ప్రభునందు నిద్రిస్తే వాళ్ళు ఆత్మల లోకం పరదేశికి వెళతారు. వారు పాపములో చనిపోతే ఎవరన్నా కానివ్వండి, ఎలా అన్నా చనిపోని, వాళ్ళు చీకటి లోకానికి వెళతారు. దట్స్ ఆల్, అంతే. ఇంక ఏరేది ఏమీ లేదు. అయితే ఇవన్నీ ఎందుకు వచ్చాయి చెప్తాను. అది కూడా సైతానుడికి, సైతాను 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 సైతాన్ అని చెప్పుకోవడం వల్ల అందరికి ధైర్యం వచ్చేసింది. అందుకని వాడికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. అందుకని వాడేం చేశాడు, ఈ సోదులో దూరి దురాత్మ వాళ్ళ అత్త పేరు, వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ పేరు, వాళ్ళని చంపిన వాళ్ళ పేరు, వాళ్ళ కొట్టిన వాళ్ళ పేర్లు చెప్తే భయపడతారని వాడి పేర్లు వీడు చెప్పాడు. ఇవరా? ఈడే ఆ దెయ్యం. ఈ దెయ్యంగాడు వాళ్ళ పేర్లు చెప్పాడు. చెప్పి వీళ్ళని ఏం చేశాడు? అది సంగతి, ఇది సీక్రెట్. నేను ఒకటే చెప్తున్నా, మధ్యలో చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు పచ్చి అబద్ధం. ఏమండి దేవుడెవరు? దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, స్వయంభవుడు. దేవుడెవరో మనకు అర్థమైంది కదా, వినండి. దేవుడికి నేను సూసైడ్ చేసుకుంటాను తెలుసా తెలీదా? అంటే దేవుడికి తెలియకుండా నేను సూసైడ్ చేసుకుంటాను. ఎవరు మాట్లాడరు ఏంటి? దేవుడికి తెలిసి సూసైడ్ చేసుకుంటానా, దేవుడికి తెలియకుండా సూసైడ్ చేసుకుంటాను? అంటే దేవుడు కాసేపు నిద్రపోతుంటాడా, తర్వాత మేలుకు అయ్యో జాషువ అన్యాయంగా చచ్చిపోయావా అని బాధపడతాడా? అలా బాధపడతాయి అని దేవుడు గాడు. నాకు తలంపు పుట్టక మునిపే ఏం తలంపు వస్తుందో చెప్పగలిగిన మహాజ్ఞానికి నా మరణం సంగతి తెలీదా? మళ్ళీ ఇంకా అకాల మరణాలు ఈ మరణాలు ఏంటి? నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి ఓకే,
నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు, అది తప్పు, అది పాపమని బైబిల్ చెప్తుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, అలా చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఉండరు. దెయ్యాలై తిరగతారా? తిరగరు. మరి ఎక్కడికి వెళ్తారు? చీకటి లోకానికి వెళ్తారు, అంతే, తీర్పు దినం వరకు. తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, అదేరే విషయం, ఆ సబ్జెక్ట్ వేరు, అక్కడ నేను పోను. వినండి, సరే, ఈయన దెయ్యం అని ఎందుకు అన్నారు? ఎవరా? లూసిఫర్. ఈయన దెయ్యాలనే పేరు ఎందుకు వచ్చింది వీడికి? అపవిత్ర ఆత్మ బైబిల్లో ఉన్నది. పరలోక మహాపట్నంలో కోట్లాది దేవదూతులు ఉన్నారండి. ఈ దేవదూతుల్లో షెరూపులు, కెరూబులు, విన్నారా? షెరూపులు, కెరూబులు ప్రధాన దూతులు ఉన్నారు. ప్రధాన దూతులు లూసిఫర్, రఫేలు, ఐదుగురు, మికాయేలు, గాబ్రియేలు, లూసిఫరు, చెప్పండి సార్, చెప్పి మళ్ళీ మౌనం అయిపోతుంది, ఐదుగురు. ఈ ఐదుగురిలో ప్రధానుడు లూసిఫర్. లూసిఫర్ అనేది చాలా ఉన్నతమైన పేరు. మీరు లూసిఫర్ అనే ఈయన గురించి తెలుసుకోవాలి అని అంటే, ఈ దేవదూత గురించి, లూసిఫర్ అనే దేవదూత పేరండి. ఈ లూసిఫర్ అనే దేవదూత గురించి తెలుసుకోవాలంటే ఎహెస్కేలు గ్రంథం 28 చదవాలి. మీకు ఎవరైనా ఈ దెయ్యంగాడి గురించి తెలుసుకోవాలంటే ఏం చదవాలి? తర్వాత. అయితే ఏం జరిగింది అనంటే, ఆ ఐదుగురు దూతల్లో ప్రధాన దూత లూసిఫర్, ఇతనికి గాయక బృంద లీడర్ అని పదవి. గాయక బృంద లీడర్ అంటే ఇతని అనుమతితో మొత్తం దేవుని స్తుతించాలి. ఆ పరలోక మహాపట్నములో ఎన్ని కోట్ల మంది ఆరాధించే దూతలు ఉన్నారు, మొత్తం ఇతను హ్యాండ్ఓవర్లో ఉంటారు, ఇతను చెప్పినట్టు చేయాలి వాళ్ళు. ఇతనికి ఒక చెడు మనసు పుట్టింది, ఒక విసుము చూపు పుట్టింది. అదేంటంటే, నేను దేవునితో, అక్కడ నుంచి దేవుడు కోడితే ఫుట్బాల్ ఎగినట్టు దగ్గర కింద పడ్డాడు, అంటే త్రో చేయబడ్డాడని అర్థం. ఎవరి సన్నిధి నుండి? దేవుని సన్నిధి. వాడు వస్తూ వస్తూ అక్కడే రాలా, వాడి ఆధీనములో లీడ్ చేస్తున్నారున్నారే వాళ్ళు కూడా వచ్చి పడ్డారు. అవే దెయ్యాలు. ఇదండి బైబిల్ చెప్తున్న విషయం. మా దెయ్యాలంటే తెలిసిపోయింది కదా, ఎప్పుడు చెప్పండి ఎవరు దెయ్యాలంటే? పడిపోయినా అంతే, ఇంకెప్పుడు పొరపాటును కూడా అనకండి. మా అత్త కల్లో వచ్చింది, మా ఆడబొడుసు కల్లో వచ్చింది, మా ఆయన కల్లో వచ్చాడు, మా అమ్మ కల్లో వచ్చింది, ఎవరు రారు. వస్తారు, ఎట్టొస్తారు? నువ్వు అదే పొద్దున్నే సాయంకాలం దాకా అనుకుంటూ ఉంటే వస్తారు. అర్థమైందా? వాళ్ళు వచ్చి నీతో మాట్లాడడం ఎన్ని దేవుడు అనుమతి ఇవ్వడు, అంతే అంతే. ఓకే, ఎవరు రారు, ఇంకా భయపడబాకండి, హ్యాపీగా ఉండండి. ఇక దెయ్యం సంగతి చెప్తాను. ఈ దెయ్యం అంటున్నాడు ఎవరి గురించి? దేవుని గురించి. ఏమంటున్నాడో చూద్దాం. 24వ వచనం బి బైబిల్ చూసి, మార్కు సువార్త 1:24 చాలమ్మా, పార్ట్ 2, పాయింట్ 1. ఎవరట యేసు ప్రభు? యేసు ఎవరు? దేవుడు ఎవరు? దేవునికున్న గుణాలలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ప్రధానమైన గుణం పరిశుద్ధుడు. తెలుసు కదా, యెషయాగ్రంథం ఆరాధ్యం చదివితే ఇక గుండె ఊగిపోద్ది కదా. పరలోక మహాపట్నంలో ఏం చేస్తున్నారయ్యా ఈ గాయక బృందమైన లీడరు? వీడు ఆ దేవదేవుణ్ణి అందరి చేత ఏం చేయిస్తూ ఉండేవాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడుని గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా ఆయన వారి మధ్య ఏమాయనో సింహాసన సీను ఆసీనుడాయను. దేవుడెవరు చెప్పండి అందరూ? పరిశుద్ధుడు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఆలోచించండి. లూసిఫర్కు తెలుసు దేవుడెవరో, దెయ్యానికి తెలుసు దేవుడెవరో. 24వ వచనం బిలో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధుడవు. దేవుని పరిశుద్ధ, బాగా వినాలి, దేవుని అంటే ఏంటి? మళ్ళీ దేవుడెవరు, మళ్ళీ పరిశుద్ధుడెవరు? దేవుని పరిశుద్ధుడు. బైబిల్ తీయండి, బైబిల్ తీయండి. కొలసీ 1:15 చదవండి, అర్థం తెలిసిపోద్ది. ఇప్పుడు కొలసీ 1:15 చదవండి. ఎవరమ్మా? అదృశ్య దేవుని స్వరూపి అయి. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు అదృశ్యుడు, దేవుడు కంటికి కనబడడు, దేవుణ్ణి చూడలేము. అటువంటి అదృశ్య దేవుణ్ణి, దేవుడు ఇలా ఉంటాడు
అని చూపించడానికి వచ్చిన వాడే యేసు. దేవుంటుంది అయ్యా, అదృశ్యమైన దేవును, అదృశ్య దేవుని లక్షణాలు, అదృశ్య దేవుని గుణాలను ప్రత్యక్షపరచడానికి యేసుగా వచ్చిన వాడు నీవు. కఠిన చెప్పలు గట్టిగా, దయ్యం ఇస్తున్న సాక్ష్యం ఇది. ఎవరిచ్చిన సాక్ష్యం అట? నీవు ఎవరు? ఎవరు? పరిశుద్ధుడు ఎలా ఉంటాడో కంటికి కనబడేలా చూపించిన దేవుడు అయ్యా నువ్వు. లోకసువార్త 1:35 త్వరగా. దూత మాట్లాడుతూ, గాబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడుతూ, అమ్మా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవాడు పరిశుద్ధుడు. అండర్లైన్ చేసుకున్న పదం ఎవరు? నానా. యా, అర్థమైంది నానా? బాగా వినాలి. దేవుడు ఎవరు? ఎలా ఉన్నాడు? అదృశ్యుడు. దేవుని చూడగలమా? చూడలేము. చూడగలిగిన రూపం ఏమొద్దు ఇప్పుడు? యేసు. ఏమని ఒప్పుకుంటున్నాడు దెయ్యం? ఏమని ఒప్పుకున్నాడు? దేవుని పరిశుద్ధుడు. ఎస్, ఆయన పెద్దవాడై అంటే 33.5 సంవత్సరాల కాలంలో 30వ సంవత్సరం బాప్తీసం తీసుకున్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఆ పరిచర్య టైంలో యూదులు ఆయన అపార్థం చేసుకున్నారు. నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఆ టైంలో ఆయన అన్న స్టేట్మెంట్ విన్నారా? చదవండి. యోహాను సువార్త 8:46 త్వరగా. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఏమి సవాలండి! ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు, మనిషిగా జీవించినవాడు, ఒక తల్లి గర్భాన పుట్టినవాడు, ఎంతటి భక్తుడైనా, ఎంతటి కామకోద మదమత్సములు చంపుకున్నవాడైనా, ఏ తప్పు చేయన వాడైనా, వాడు బ్రహ్మచారైనా, సవాలు చేసి నేను పాపము చేయలేదని చెప్పగలడా? పాపము లేదని చెప్పగలడా? నో. అలా చెప్పగలిగిన చెప్పండి వ్యక్తి ఒకే ఒక్కడు యేసు పరిశుద్ధుణ్ణి. ఏమి సవాలండి? నాలో పాపముందని ఎవడైనా మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు స్థాపించును? దేవుని ఇచ్చిన స్టేట్మెంట్, దేవుని పరిశుద్ధుడు అయ్యా నువ్వు. ఎవరమ్మా? యేసయ్యా పరిశుద్ధుడు. అప్లికేషన్ ఇస్తాను ఇక్కడ. మరి ఆయన పరిశుద్ధుడైతే మన పరిస్థితి ఏంటి? మరి మన సంగతి ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 14:14-16 మరి మన సంగతి ఏంటి? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హోలీ. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులము. ఏ విషయంలో? సమస్త ప్రవర్తన విషయములో. అంటే కన్ను పరిశుద్ధంగా ఉంటే చాలా కుదరదు, నోరు పరిశుద్ధంగా ఉంటే చాలా కుదరదు, బాడీలో ఏదైనా ఒక భాగం పరిశుద్ధంగా ఉంటే చాలా కుదరదు. సమస్త ప్రవర్తన విషయములో హోలీ, 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 పవిత్రత. ఒక ఆయన పాట రాశాడు, నిలువెల్లా ఘోరపు విషమేనయ్యా. విషయం అంటే పాపం, సిన్. ఏమండి? కంటిలో పాపం, చెవిలో పాపం, మనసులో పాపం, కాళ్ళల్లో పాపం, చేతుల్లో పాపం, గోరుల్లో పాపం, ఎవ్రీథింగ్, మొత్తం బాడీ అంతా పాపం, 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 పాపం. నేను గతంలో పాపము అనే అంశం మీద ఒక టాపిక్ మీకు చెప్పాను, మీరు ఎంతమంది గుర్తుందో? గుర్తుందా? ఏం గుర్తుంటుంది పాస్టర్ గారు అని అంటారా? చెప్పాను, గుర్తుందా? పాపం దేంతో పోల్చాను? ఎలుగుబంటితో పోల్చాను, ఇంకా సింహముతో పోల్చాను. పాపాన్నండి, ఎలుగుబంటిని ఎలా పోల్చాను చెప్పండి? ఒక్కసారి ఎలుగుబంటు పట్టుకుంటే వదలదు మనిషిని. పాపం కూడా అంతే. పొరపాటున నువ్వు రక్షింపబడిన తరువాత, నీకు వివాహం అయిన తరువాత, ఎక్కడైనా నువ్వు ఒక అక్ర సంబంధంలో పడితే బయటపడడం అంత సులభం కాదు. ఎస్, ఏ పాపం అన్నా కానివ్వండి, త్రాగుడు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సిన్ ఏదైనా కానీ, నువ్వు కానీ ఒక్కసారి తప్పు చేస్తే ఆ నుంచి బయటపడ్డావు నీ వల్ల కాదు. ఇంకా పోరాటం, ఒక పక్క వేదన, ఒక పక్క ప్రార్థన, ఒక పక్క పోరాటం, ఒక పక్క ప్రార్థన, ఒక పక్క దేవా క్షమించు, ఒక పక్క అది మానలేక, ఇది మానలేక, అబ్బా 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 అబ్బా, ఆ బాధ వర్ణాతీతం. అది వాళ్ళకొక్కరికి అర్థం అవుతుంది, బయట వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ చెప్తుంది నేను పరిశుద్ధుడను, మీరు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండాలి. యేసు ఎవరు?
వచ్చిందా? పాయింట్ వన్. పాయింట్ టూ చెప్తాను ఇప్పుడు. ఏ చదవండి, 24 వచనం ఏ? మమ్మను నశింపజేయ. వాడికి ఎంత తెలివాడికి నిజంగా. దెయ్యాలు అదే ఆ పడిపోయిన వీళ్ళు ఏమంటారు, దేవదూతలు, పడిపోయిన దూతలు, పడిపోయిన దూతలు అంతే కదా అన్న. సో అపవిత్ర ఆత్మలు. ఇప్పుడు అపవిత్ర ఆత్మలు అన్నీ బయట ఉన్నాయా? కొన్ని నరకంలో ఉన్నాయా, అంటే బిలాంలో ఉన్నాయా, చీకటి లోకంలో ఉన్నాయి. ఏం జరిగింది అసలు అంటే చెప్తాను వినండి. నరుల కుమార్తెలు చక్కన వారని వారితో దేవుని కుమారులు పాపము చేసిరి. ఉందా మాట ఎక్కడ? ఆది కాండం. నా ప్రశ్న వినాలి జాగ్రత్తగా అందరూ, ఎవరు దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు, ఎవరు దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు? డాక్టర్ గారు ఏమంటున్నారంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు అంటున్నారు, నరుల కుమార్తెలు అంటే మనుషులు అంటున్నారు, అంతేనండి. మీరేమంటారు? ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. అది ఎలా కరెక్ట్ వివరిస్తాను. దేవదూతలకి సెక్స్ చేసే అవకాశం ఉందా? లేదు. మరి దేవదూతలు ఎట్ట పెళ్ళిళ్ళు చేసుకుంటారు? దేవదూతలకి లింగ్ అదే, మనకు వాళ్ళకి తేడా అదే. అందుకే పరలోకంలో మనం ఎందుకు పాపం చేయమంటే ఇలాంటి ఇప్పుడున్న ఈ ఇచ్చలు, ఈ కోరిక, అంటే మనము కూడా రేపు పరలోకంలో ఎవరిలాగా ఉంటాము? దేవదూతలు. అందుకంటే పాపం చేసే అవకాశం ఇక లేదు. కాబట్టి చాలా హ్యాపీ లైఫ్ పరలోకం వెళ్ళిన తర్వాత. ఈ ఇప్పుడు ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత యథార్థంగా, ఎంత నిష్కళంకంగా బతకాలన్నా ఎక్కడోకక్కడ బాగా బాధ తప్పదు. ఈ శరీరమే అంత డేంజర్, వెరీ డేంజర్. ఎవడైనా నేను పరిపూర్ణుని అంటే అది పచ్చి అబద్ధం. ఎవరు లేరు ఈ ప్రపంచంలో పరిపూర్ణులు, ఇక పుట్టరు కూడా, యేసు తప్ప. ఓకే సో వినండి. అందుకే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం, నేనైతే రోజు ఎదురు చూ, ప్రతి క్షణం ప్రభువా వచ్చేయి, ప్రభువా వచ్చేయి, మరణాత యేసు త్వరగా రమ్. నేను అంటున్నా, మీరు అంటున్నారు లేదు నాకు తెలియదు. దీన్ని ఏమంటారంటే పూనుట అంటారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారు చెప్పు అంటే ఆ విధంగా పూని ఈ మగవాళ్ళ చేత ఆ వాళ్ళతో పాపం చేయించినందువల్ల ఆ విధంగా జరిగింది. ఆ టైములో ఏ దేవదూతలు ఎవరినెవరిని పూని వీళ్ళ చేత ఇలాంటి పాపం చేయించారో వాళ్ళందరినీ బిలాములో దేవుడు బంధించాడు. అది మిగిలిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ స్వేచ్ఛగా తిరుగుతున్న వాళ్ళల్లో ఒకరు ఈ పదం వాడారు, మమ్మలను నశింపచేయ. ఇంకొక చోట ఏముందంటే మా కాలము రాకమునుపే. వాహ్, వాళ్ళకి ఏమి తెలుసండి. నిజంగా ఒక దినం ఉంది, అది ఫైనల్ జడ్జిమెంటు, అది ధవల సింహాసనము. ఆ రోజున దేవుడు ప్రపంచములో మొదటి కయ్యోను మొదలుకొని చివరి పాపి వరకు ఆ రోజున ఆ ఫైనల్ జడ్జిమెంటు అనే దాన్ని ఏమంటారు, ధవల ఏ సింహాసనం అది, ధవల సింహాసనం. ధవల సింహాసనం ఎదుట ఆయన ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఆ రోజే నశింపచేసే రోజు. నేనేం రాశాను అక్కడ పాయింట్ టూ అంటే దేవదూతలకు నో సాల్వేషన్, వాళ్ళకి రక్షణ అవకాశం లేదు. పాపంలో పడ్డారు కనుక వారు పాపము రెండు ఏమైపోవాలి, నశించిపోవాలి. కాబట్టి యేసు ప్రభు మన జీవితాల్లో చేసిన అద్భుతం ఏంటంటే పాపిని రక్షించి పాపాన్ని నశింపచేశాడు. యేసు ఎవరు అనగా పాపిని రక్షించేవాడు, పాపాన్ని నశింపచేసేవాడు. దేవదూత అన్నమాట మమ్మల్ని నశింపచేయవచ్చు. ఏమండి, కొంచెం లోతుగా తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇక్కడ యేసు ప్రభు ఎలా ఈ పాపాన్ని నశింపచేస్తాడు, ఏ విధంగా మనకు విముక్తిని కలిగిస్తాడు యేసుప్రభు, అది ఎలా సాధ్యం, మానవ జాతికి ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు ఎలా అనుగ్రహించాడు, దేన్ని బట్టి మానవ జాతి ఈరోజు ఇంత స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది, దెయ్యాలకు అంటే పడిపోయిన దూతలకు ఎందుకు ఈ అవకాశం లేదు,
వాళ్ళు తప్పు చేశారు, మనము తప్పు చేశాము, వాళ్ళు పడిపోయారు, మనము పడిపోయాము, కానీ వాళ్ళకి రక్షణ అవకాశం లేదు, మనకు రక్షణ అవకాశం కల్పించాడు. వై? స్వరూపము. ఇవన్నీ కూడా వినండి, ఇవన్నీ కూడా మనము అలా చెప్పుకోవడానికి ఇవి ఒక్క కారణాలే, కానీ అసలు కారణం కాదు. అసలు కారణం ఏంటంటే సింపుల్గా చెప్తాను. కుమ్మరవాణి చేతిలో చెప్పండి మట్టి ఉంది, ఒకటి ఘనతకును చేసే సార్వభౌముడు అంటే ఆయనకి సారేపై తగిన ఘనతకు ఘనహీనతకు తయారు చేసే అధికారము ఉంది. ఆయన్ని ఎవరిని కరుణింతునో, ఎవరిని క్షమింతునో, అంతే. మన మీద ఆయనకి కరుణ వచ్చింది, దేవదూతల మీద ఆయనకి లేదు. అంతే, ప్రశ్న అడిగే హక్కు కొండకి కుమ్మరవాణిపై లేదు. దీన్ని బట్టి శిరస వంచి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి, దేవా ఒకవేళ దేవదూత పరిస్థితే నాకు వచ్చుంటే, దేవదూత పరిస్థితే నాకు దాపరించుంటే నా గతి ఏమవును? ఏమండి ఇవన్నీ తలపోసుకుంటే గుండె పగిలిపోతుంది. ఎంత ప్రేమించావు ప్రభు, ఇంత నీచుడైన నన్ను, ఇంత నీచురాలైన నన్ను, ఇంత పాపినైన నన్ను, ఇంత భ్రష్టుడైన నన్ను, ఇంత భ్రష్టురాలనైన నన్ను ఎంత ప్రేమించావు ప్రభు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమ. ఇలా ప్రభుని అర్థం చేసుకుంటే నువ్వు ఆయన కోసం బ్రతకడం చాలా ఈజీ. ఆయన అర్థం కాని రోజున ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవిస్తాం. ఆయన అర్థం కావాలి. చెప్పండి యేసు ఎవరు? అంశం గుర్తుపెట్టుకోండి, చెప్పండి యేసు ఎవరు? నెంబర్ వన్ దైవజనుని జవాబు, నెంబర్ వన్ రాజు, నెంబర్ వన్, నెంబర్ వన్. సో ఫస్ట్ మొదటి భాగములో రాజు, మొదటి భాగములో దేవుని కుమారుడు, మొదటి భాగములో జయశాలి. అయిపోయింది, పార్ట్ టూకి వచ్చాం. దేవుని పరిశుద్ధుడు పాపమును నశింపచే, ఎలా నశింపచేస్తాడు ఒక రోజున వినండి. మత్తయి సువార్త 25:41 వచ్చిన, మత్తయి సువార్త 25:41, మత్తయి సువార్త 25:41 వచ్చిన, అప్పుడు ఆయన ఎడమవైపున్న వాడిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన. వినండి, నరకం ఎవరి కోసం చేశాడు? గుడ్ ఆన్సర్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పోతున్నారు అక్కడికి చెప్పండి? మనుషుల కోసం దేవుడు ఏం చేశాడు? పరలోకం. దేవ పడిపోయిన దేవదూతల కోసం ఏం చేశాడు? నరకం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళవైపు చూసి ఎడమవైపున్న వాళ్ళని చూసి శపించబడిన వారులారంటే ఏమంటున్నాడు? అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాజ్ఞ గుండమునకు. అర్థమైందా అపవిత్రాత్మకి? ఏమని, ఒకరోజు నువ్వు మమ్మల్ని ఏం చేయబోతున్నావు? పాపముతో ఇక జోలేమియూ లేకుండా ఆ రాజ్యంలో ఇక పాపం ఉండదండి, పాపానికి చోటు లేదు. అసలు పాపపు ఆ తలంపు కానీ, పాపపు ఆలోచన కానీ, పాప కోరిక కానీ ఇక ఏమీ ఉండదు. హోలీ హోలీ హోలీ, ఎప్పుడు చూసినా పవిత్రత. అందుకే మనము పవిత్రత కంటే ఆ మంట కలిగి బ్రతకాలి, ఆ తృష్ణ కలిగి బ్రతకాలి. ఎక్కడ చూసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు పని చేసినా, ఎవ్రీథింగ్, నువ్వు ఏం చేసినా పవిత్రత, పవిత్రత, పవిత్రత. ఎందుకంటే అటువంటి చోట మనం అడుగు పెట్టబోతున్నాం. హృదయ శుద్ధి గలవారు, ధన్యులు వారు, దేవుణ్ణి చూచేదారు. పవిత్రత వేరు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనల్ని మనం సపరేట్ చేసుకోవాలి. నేనేమైనా తప్పు మాట్లాడానా, నేనేమైనా అబద్ధం ఆడానా, నేనేమైనా దేవుని దుఃఖ పెట్టానా, నేనేమైనా గాయాలు రేపానా, ఎప్పటికప్పుడు 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 సపరేట్ చేసుకోవాలి. పార్ట్ టూ అయిపోయింది, పార్ట్ త్రీకి వెళ్ళిపోతున్నాం. పార్ట్ త్రీ చెప్పండి, దైవ ప్రజల జవాబు. ఏమండి దైవ ప్రజల జవాబు? లూకా సువార్త 23:47, లూకా సువార్త 23:47 వచనం. ఒక శతాధిపతి, అమ్మ వినండి అందరు, యేసు ప్రభు ఘోరాతి ఘోరమైన శ్రమ సిలువలో అనుభవిస్తూ ఉంటే, ఆ ఘోరాతి ఘోరమైన సిలువ శ్రమలో ఆ పరిస్థితిని చూశాడు, ఆ వేదన చూశాడు, ఆ బాధను చూశాడు, ఆయన తపన చూశాడు, ఆయన ఆవేదన చూశాడు. ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక శతాధిపతి. ఏమన్నాడు చదువురా, ఈ మనుష్యుడు
నిజముగా. యేసు ఎవరు చెప్పాలి సమాధానం? యేసు ఎవరు? యేసు ఎవరు? పార్ట్ టూ. నేను దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను మీకు అర్థమైందా? లాస్ట్ పాయింట్ ఏమొచ్చింది? 27:28 చదవండి. 27:28 వచ్చిన ఏముంది అక్కడ? చాలు, ఆ పాయింట్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. అందరూ ఏమైందారట? ఎప్పుడు ఈ పదం వస్తుంది? అప్పుడు పని చేయండి. 21 వచ్చింది చదవండి. 22 వచ్చింది చదవమ్మా. విన్నారా? ఇక్కడేమని ఉంది? విస్మయం. అక్కడేమని ఉంది? రెండుకి తేడా చెప్పండి. ఈయన ఎవరు అన్న ప్రశ్న. అది ఈయన ఎవరు? మనిషి అనేవాడు ఇలా చేయగలడా? మనిషి అనేవాడు ఇలా మాట్లాడగలడా? మనిషి అనేవాడు ఇలా ప్రవర్తించగలడా? కాబట్టి ఈయన ఎవరు? అందుకే ఈ అంశం వచ్చింది ఈరోజు. యేసు ఎవరు? ఈయన ఎవరు? నీకు వచ్చిందా ప్రశ్న? ఎవరు అన్న ప్రశ్నలో శతాధిపతి ఇస్తున్నాడు ఆన్సరు, ఈ మనుష్యుడు నీతిమంతుడు. వచ్చింది కదా మీకు కూడా ఆన్సర్ ఇప్పుడు? ఎవరైనా మనుష్యుడు. మన సీక్వెన్స్లో వస్తున్నాం. దైవజనుడు అంటున్నాడు, విన్నాం. దైవం అంటుంది, విన్నాం. ఇప్పుడు దైవ ప్రజలు అంటున్నారు, ఈ మనుష్యుడు నీతిమంతుడు. అమ్మా వింటున్నారా? మనలో నీతి ఉందా? మనకు నీతి రావాలంటే మన కోసం ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి. ఆయన చనిపోకుండా మనకు ఏమి రాదు. మరణ శాసనము రాసిన వాడు బ్రతికుండగా అది చెల్లునా? ఎన్నటికీ చెల్లదు. ఈ నీతిమంతుడు ఏం చేశాడు మన కోసం? రెండో విషయాన్ని చూద్దాం. పాపులను ఉందా బోర్డు మీద? కనబడుతుందా మీకు? ఎందుకు బోర్డు మీద రాసామంటే ఏది కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నది ఉన్నట్టు మీ మైండ్కి ఎక్కించుకుంటారని. యాక్చువల్గా బోర్డు మీద రాయకూడదు, కానీ మేమెందుకు రాస్తున్నాము అని అంటే మీరు మర్చిపోకూడదని, అదే 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 ధ్యాసతో ఉండాలని. ఎప్పుడు దాకా? ఏసై వచ్చిందాకా, మనం పోయిందాకా. అర్థమైందా? మన హృదయములో రాత్రిం పగళ్ళు ఏమి ఏలనివ్వాలి? మన హృదయములో రాత్రిం పగళ్ళు ఏమి ఏలనివ్వాలి? గుడ్ ఆన్సర్, గుడ్ ఆన్సర్. వాక్యం ఏలనివ్వాలి, వాక్యం ఏలనివ్వాలి. వాక్యం మన హృదయము, బైబిల్ చెప్తుంది ఆత్మపూర్ణులై ఉండండి అంటే వాక్యముతో నింపబడండి అని అర్థం. వాక్యముతో, వాక్యముతో, వాక్యముతో మన గుండె ఎప్పుడు నింపబడితే అంతే. నీటి కొంగ చూసారా ఎప్పుడన్నా? నీటి కొంగ నా, నీటి కొంగ ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది, కానీ నీటి బట్టు దాని మీద నిలవదు. అట్లాగే నువ్వు లోకంలో ఉండు, పాపం నీలో ఉండకూడదు. ప్రభు ఎప్పుడు వచ్చినా కొంగలే చెల్లిపోయినట్టు మనం కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు మన యద్దు నుంచి ఆశించేది. చెప్పండి లాస్ట్ పాయింట్. లూకా సువార్త 19:9 యేసు ఎవరో వచ్చిందా ప్రశ్న? ఎవరికి వచ్చింది నాన్న ఈ ప్రశ్న? జక్కయ్యకి. ఏమని వచ్చింది? యేసు ఎవరు? ఎవరని చూశాడు? 10వ వచనం లూకా సువార్త 19:10 నశించిన దానిని. యేసు ఎవరండి? శతాధిపతి ఆన్సర్. యేసు ఎవరండి? ఓకే జక్కయ్య ఆన్సర్. యేసు ఎవరండి? నశించిన దానిని. పైనుంచి సీక్వెన్స్లో చెప్తా చూడండి. 7 పాయింట్లు చెప్పాను మొత్తం. ఇప్పుడు ఏం చెప్పాను? 7. 1 రాజు, 2 దేవుడు, 3 జయశాలి, 4 పరిశుద్ధుడు, 5 పాపము నశింప చేయవాడు. పాపమును నశింప చేయాలంటే 6 ఆయన ఏమై ఉండాలి? నీతిమంతుడు. సో నీతిమంతుడు మన కోసం ఏమవ్వాలి? మరణించాలి. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని నమ్మడము ద్వారా మనల్ని ఆయన రక్షిస్తాడు. ఆయన యేసు. సింపుల్గా చెప్పాలంటే యేసు పుట్టినప్పుడే యేసు అని పేరు పెట్టుదురు. ఆయన, ఆయన ప్రజల పాపముల నుండి, కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. యేసు ఎవరు తెలిసిపోయిందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ఎవరో నువ్వు ఎరిగితే యేసుని ఏం చేయకూడదు? యూదా ఇస్కరియోతు తెలుసా యేసు ఎవరు? చెప్పాలి. ఎస్ ఆర్ నో తెలుసా?
తెలిస్తే యేసు ప్రభుని అప్పగిస్తాడా? ఇప్పుడు నా మళ్ళీ ప్రశ్న, యేసును తెలుసుకున్నాడా, యేసును ఎరిగాడా? యేసును తెలుసుకున్నాడా, యేసును ఎరిగాడా? యూదా ఇస్కరియోతు యేసుని అప్పగించినంతసేపు యేసు గురించి తెలుసుకున్నాడు, అప్పగించిన తర్వాత యేసుని ఎరిగాడు, అందుకే ఉరి పెట్టుకొని చచ్చాడు. ఎరిగిన రోజున నీ గుండెలు పగిలిపోతాయి. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, యేసును వెరిగితే ఇష్టం వచ్చినట్టు బ్రతకలేవు, యేసును వెరిగితే ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించలేవు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేవు. యేసు ప్రభు సిలు వేసేటప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభుని బళ్ళిముతో పొడిచాడు. అతని పేరు తెలుసా? లాంగిమస్. రోమా సైనికుడు అతని పేరు, లాంగిమస్, లాంగిమస్. సో ఈ రోమా సైనికుడు యేసు ప్రభుని ఇలా పొడిచినప్పుడు చెప్పండి ఏమొచ్చిందమ్మా? ఆదివి ఆయన కంట్లో పడింది. ఎప్పుడైతే కంట్లో పడిందో అతనికి చుక్కలు ఉండేవి. స్పాట్ హీలింగ్ అంతే, అప్పటికప్పుడు హీల్ అయిపోయాడు అతను. ఆ రోజున యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. గొప్ప దైవజనుడై ఒకరోజు దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ఎవరు? పాపులను రక్షించేవాడు. యేసు ఎవరు? కూరును మార్చువాడు. యేసు ఎవరో ఎరిగాడు, యేసు కొరకు ప్రాణం పెట్టాడు. లాంగిమస్, నువ్వెరగలిగావా? నీ కులము నిన్ను వెలివేస్తే, నీ డబ్బు నిన్ను ఆకర్షిస్తే, నీ ధనము నిన్ను ఆకర్షిస్తే, నీ అందము నిన్ను ఆకర్షిస్తే, నువ్వు ప్రభు కొరకు ప్రాణం పెట్టగలవా? ఒక కమ్యూనిస్టు దేశంలో క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. ఒక కుటుంబాన్ని చంపడానికి నిర్ణయించుకున్నారు. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు, 5 మంది. అక్కడ ఆచారం ఏంటంటే గొయ్యదవుతారు, మోకాళ్ళ వరకు మట్టి దోస్తారు. చెప్పండి యేసుప్రభు దేవుడు కాదని అంటారు. యేసుప్రభు దేవుడు అంటే మళ్ళీ నడుల వరకు మట్టేస్తారు. చెప్పండి యేసుప్రభు దేవుడు కాదని అంటారు. యేసుప్రభు దేవుడు అంటే కుత్తికలకు ఇక్కడి వరకు వేస్తారు మట్టి. ఇప్పుడు చెప్పండి యేసుప్రభు దేవుడు కాదని అంటారు. లేదు యేసుప్రభు దేవుడు అంటే అప్పుడు లాస్ట్ టైంలో ఆఖరిసారి అడుగుతున్నాం చెప్పండి అంటారు, మట్టి వేస్తారు. భార్య, భర్త, పిల్లలు, పిల్లలు చిన్నవాళ్ళు కదండి, ఒకే గొయ్య, వరుసగా బిడ్డలు ఉన్నారు. లాస్ట్ బిడ్డ, తర్వాత బిడ్డ, తర్వాత బిడ్డ, తర్వాత భార్య, తర్వాత పురుషుడు. అంటే ఎట్ట పెట్టారు? అర్థమవుతుందా నేను? అంటే చిన్నవాడు, తర్వాత పెద్దవాడు, ముందు ఎవరు చచ్చిపోతారు? ఆ చనిపోయే ముందు ఒకసారి నాన్న వైపు చూసింది. నాన్నన్నాడు, అమ్మా కొద్ది క్షణాల్లో మనం యేసుని కలుసుకుంటాము. అంతే గట్టిగా ఆ బిడ్డ ఏముందో తెలుసా? యేసే నిజమైన దేవుడు అనింది, ప్రాణం పెట్టింది. ఆ తర్వాత రెండో బిడ్డ నాన్న వైపు చూసింది, సేమ్ డైలాగ్, గట్టిగా కేక వేసింది, ప్రాణం విడిచింది. ఆ తర్వాత మూడో బిడ్డ, ఆ తర్వాత భార్య, ఆ తరువాత లాస్ట్ ఫైనల్గా ఇతను. ఎవరైతే ఇతను చంపించాడో అతను గట్టిగా కేకేసి యేసే దేవుడిని పెద్దగా బిగ్గరగా కేక వేశాడు. అప్పుడు అందరికీ అర్థం కాలేదు, అయ్యా నువ్వే కదా చంపించింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. అంటే వీళ్ళు చనిపోతూ ఉండగా పరలోకము నుండి దేవదూత ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం పెట్టి 5 మందికి 5 కిరీటాలు పెట్టి పరలోకం పోవడం నేను చూశాను. వారి దేవుడే నిజమైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా పాపుల రక్షకుడు ఆయన ఎవరోను వెరగలిగితే నీ ప్రాణాన్ని లెక్క చేయు. ఆయన ఎవరోను వెరగలిగితే దేవుని కోసము నువ్వు ఏమైనా చేయగలవు. నేను ఒకటి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దేవుని కొరకు ఏదైనా కోల్పో. దేని కొరకైనా యేసును మాత్రం కోల్పోవద్దు. ఒక్క పూట కూటి కోసం చెప్పండి తన అలాంటి వ్యక్తివి నువ్వు కావద్దు. యేసును అప్పగించడానికి 30 వెండి నాణ్యముల కొరకు యేసును అప్పగించిన యూదా ఇస్కరియోతు నువ్వు కావద్దు. త్యాగ హృదయం కావాలి. లెట్ అస్ ప్రే. అందరం లేచి నిలబడతాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు, ఈ దినమున సూటిగా నాతో మాట్లాడావు. యేసు ఎవరు? యేసు ఎవరు? యేసు ఎవరు? అయ్యా 7 విషయాలు తెలుసుకున్నాను. 1, యేసు రాజు. 2, యేసు దేవుడు. 3, యేసు జయశాలి. 4, యేసు దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 5, యేసు పాపమును నశింపచేయవాడు. 6, యేసు నీతిమంతుడు. 7, పాపుల రక్షకుడు. జక్కైకి అర్థమైంది.
జకైకి అర్థమైంది, చెట్టు దిగాడు. గుండెలు బాదుకుంటూ, ప్రభు నేను ఎవరి దగ్గర అన్యాయం చేశానో తిరిగి వారికి నాలుగంతలు ఇస్తానన్నాడు. అయ్యా, నిన్ను ఎరిగితే పాపాన్ని దాయలేము, నిన్ను ఎరిగితే పాపంతో రాజీ పడలేము, నిన్ను ఎరిగితే అక్కడ సంబంధం కలిగి ఉండలేము, నిన్ను ఎరిగితే అలాతో కూడిన ఆడపాడలు చూడలేము, నిన్ను ఎరిగితే మోసం చేయలేము, నిన్ను ఎరిగితే పేకాట ఆడలేము, నిన్ను ఎరిగితే త్రాగలేము, నిన్ను ఎరిగితే అబద్ధాలు ఆడలేము, నిన్ను ఎరిగితే భార్యను కొట్టలేము, నిన్ను ఎరిగితే భర్తను దూషించలేము, నిన్ను ఎరిగితే అయ్యా ఈ పాపం చేయలేము, నిన్నెరిగితే నిన్నెరిగితే నిన్నెరిగితే. యేసు ఎవరో ఎరిగానా నేను? యేసు ఎవరో నువ్వు ఎరిగావా? దేవుని కుమార్తె. యేసు ఎవరో నువ్వు ఎరిగావా? దేవుని కుమారుడా. యేసు ఎవరో నీకు అర్థమైందా? యేసు ఎవరో నీకు అర్థమైందా? నీ కొరకు ప్రాణం పెట్టినాడమ్మా, నీ కోసం పుట్టాడు, నీ కోసం బ్రతికాడు, నీ కోసం చనిపోయాడు. నీకు అర్థమైందా యేసు ఎవరు? యేసుని ఎరిగి ఇంకా బాప్తిసం తీసుకోలేదా? యేసుని ఎరిగి ఇంకా బల్ల తీసుకోలేదా? యేసుని ఎరిగి ఇంకా పాపం మానలేదా? అమ్మా, యేసుని ఎరగకనే జీవిస్తున్నావా? యేసు ఎవరు అర్థం చేసుకున్నాడు, మార్కు ప్రాణం పెట్టాడు. యేసు ఎవరో ఎరిగిన దయ్యాలు వణికిపోతున్నాయి. భయపడవా, నిన్నింత ప్రేమించాడే. దేవదూతలకు లేని వాక్యము నీకు నాకు ఇచ్చాడే. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఎవరి కోసం బ్రతుకుతున్నావు? అల్పకాల పాప భోగముల కోసమా? కాలయాపన చెయ్యొద్దు. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, ఈ లోకం మాకొద్దయ్యా, ఈ జీవితం మాకొద్దయ్యా, ఈ నటన జీవితం మాకొద్దు ప్రభువా. తండ్రి, పౌరుషం కలిగి బ్రతకడానికి మాకు శక్తి అయ్యా, ఆత్మ సంబంధమైన పౌరుషం మాకు ఈ ప్రభువా, పాపాన్ని జయించే పౌరుషం మాకు ఈ ప్రభువా. నువ్వు జయించాలివి, నీ శక్తితో పాపాన్ని జయించుదుముగాక. ఈ బిడ్డలు నాయనా, ఒకవేళ ఇంకా నామకార్థంగా ఉన్నారేమో, ఇంకా వేషధారులుగా జీవిస్తున్నారేమో, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఇక ప్రయోజనం ఉండదు, అతి త్వరలోనూ రాబోతున్నావు, వెలుగుండగానే వెళ్ళు చక్కబెట్టుకోమన్నావు, ఆ వెలుగు నీవే, ఆ ఇల్లు హృదయం. కాలయాపన చేసి జీవితాన్ని నాశనం చేసుకోకుండా జీసస్ మినిస్ట్రీ పిల్లలు క్రీస్తు సారూప్యములోనికి మారుదురుగాక. బలలో చేవేయబోతున్నారు ప్రభువా, నీ గాయాలు రేపేవాళ్ళంగా కాక, నిన్ను సిలివేసేవాళ్ళంగా కాక, ఆ పరిశుద్ధతలో ఎదిగే వారంగా మేము మారుతుముగాక. నీ బిడ్డలు నన్ను బలపరిచి నీ రాకకు సిద్ధం చేయమని, బలలో చేవేయడానికి కృప చూపించమని. ఇంకా ఎవరు బాప్తీసం తీసుకోలేదో ఎవరు బాప్తీసానికి అవకాశం ఇవ్వమని, మారు మనసు ఎవరు పొందలేదో మారు మనసుకు అవకాశం ఇవ్వమని, ఎవరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఎవరు బల్ల తీసుకోవట్లేదో బల్ల తీసుకునే అవకాశం కల్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ.